నిజాం కాలేజ్లో హాస్టల్ రగడ ఇంకా కొనసాగుతూనే ఉంది గత వారం రోజుల నుంచి ఈ కొనసాగుతున్న ఈ రగడ ఇప్పటికీ ఎండ్ పాయింట్ అనేది రాలేదు మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫిఫ్టీ ఫిఫ్టీ కేటాయింపు ఇస్తా ఉన్నప్పటికీ యూజీకి పీజీకి కానీ వీళ్ళు మాత్రం ఖచ్చితంగా మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనకి మాకే కావాలి అని చెప్పి గొడవ చేస్తున్నారు అయితే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ హాస్టల్లో ఉండటానికి చదువుకోవడానికి వచ్చిన విద్యార్థులు ఇప్పుడు కేటాయింపులో ఫిఫ్టీ ఫిఫ్టీ శాతం ఇస్తే సగం మంది పిల్లలకి వచ్చి ఇంకా సగం మందికి హాస్టల్ రాదన్న భయంతో ఇక్కడ నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు అయితే ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉన్నారు వీళ్ళు ఏం మాట్లాడు అసలు వీళ్ళు అనుకుంటున్నారు ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ కేటాయింపుకి వీళ్ళు ఏం సమాధానం చెప్తారో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అసలు మీరు ఫిఫ్టీ ఫిఫ్టీ కేటాయింపు ఇస్తామని చెప్పి మంత్రి ఇంద్రారెడ్డి చెప్పినప్పటికీ కూడా మీరు ఇంకా ఈ నిరసన విరమించలేదు ఎందుకని ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తామని అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పీజీ వాళ్ళు మాకు అవసరం లేదని అంటున్నారు ఇప్పుడు ఓకే మేము ఇంత ధర్నా చేసిన తర్వాత వాళ్ళు ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాం అంటున్నారు ఇన్ కేసు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చినా మాలో మాకే గొడవలు అవుతాయి ఎందుకంటే ఇప్పుడు ప్రతి గ్రూప్ వాళ్ళు వచ్చి ఇక్కడ కూర్చుంటున్నారు ఆబ్వియస్గా గొడవలు అయితే మాకు ఎందుకు ఇవ్వ ఇవ్వరు అని చెప్పేసి అండ్ ఇంకోటి ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు మోస్ట్లీ రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉన్నవాళ్ళే కాబట్టి పర్ మంత్ సిక్స్ థౌజండ్ సెవెన్ అంటే అది ఇంపాసిబుల్ సో అదే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మేము ఒప్పుకోము అన్లెస్ అండ్ అంటిల్ వీ గెట్ నోటీస్ ఫ్రమ్ ద ప్రిన్సిపల్ ఇది యూజీ వాళ్ళకి అలాట్ చేస్తున్నారని విల్ నాట్ స్టాప్ దిస్ ఇది ఇప్పుడే జరుగుతుందా గతంలో కూడా ఇప్పుడైనా జరిగిందా ఇట్లా యూజీ పీజీ కంబైండ్ ఉంటాం లేదు అలా ఎప్పుడు జరగలేదు ఇప్పటి వరకు ఇప్పుడే కొత్త కొత్త రూల్స్ అన్ని పెడుతున్నారు ఇప్పటివరకు అయితే అలా ఏం జరగలేదు అయితే ఇక్కడ ఇంకా చాలా మంది విద్యార్థులు ఉన్నారు అసలు వీళ్ళు ఏం కోరుకుంటున్నారు అసలు ఈ నిరసన ఎప్పటి వరకు లాస్ట్ కొనసాగిస్తారో తెలుసుకుందాం చెప్పండి మీరు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు మీ పేరెంట్స్ ఏమంటున్నారు మా పేరెంట్స్ మమ్మల్ని అయితే మాకేం రిస్ట్రిక్షన్ అయితే పెట్టరు ఎందుకంటే మేము చేసేది న్యాయం న్యాయం కోసం పోరాడుతున్నాం కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు ఇక్కడ వచ్చి చదువుకుంటాం కానీ ఎక్కడెళ్ళి మేము ఉండాలి మాకు సెక్యూరిటీ బయట హాస్టల్స్లో ఉండదు కాబట్టి క్యాంపస్లో ఉన్న హాస్టల్ అయితే మాకు సెక్యూరిటీ ఉంటుంది ఇటు ఇక్కడికి వచ్చి చదువుకుంటాం వెళ్ళి ఉంటాం కాబట్టి సో మేము దానికన్నా ముందు మాకు సెక్యూరిటీ కావాలి కాబట్టి మాకు హాస్టల్ కావాలనేసి మేము ఫైట్ చేస్తున్నాం మా పేరెంట్స్ కూడా మీరేం తప్పు చేయట్లేదు అన్న ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు మీరు మీకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చే వరకు ఫైట్ చేయమని చెప్తున్నారు నీ ఒక్కదాని కోసం కాదు నీ వెనుకున్న వాళ్ళ కోసం నువ్వు ఫైట్ జాయిన్ అనేసి మాత్రం మాకు చెప్తున్నారు సో మా పేరెంట్స్ నుండి వాళ్ళకేం బాధ లేదు మేము చదువుకుంటాం అదే ఏమంటారు నిన్న సార్ వచ్చి మాకు క్లాస్ చెప్పారు ఈరోజు కిషోర్ సార్ వచ్చి చెప్పారు కాకపోతే కొంతమంది టీచర్స్ ఏంటంటే మేము అడ్మినిస్ట్రేటివ్కి ఎగెనెస్ట్గా ఉన్నాం కాబట్టి కొంతమంది రావట్లేదు ఎందుకంటే ప్రిన్సిపల్ దగ్గర ఉండి వాళ్ళకేమి ఏమంటారు ఏమంటున్నారు అనేది వాళ్ళకు ఉంటుంది కానీ కొంతమంది మాకు సపోర్ట్ చేసే వాళ్ళు వాళ్ళు వచ్చి మాకు క్లాసెస్ టీచ్ చేస్తున్నారు సో మేము ఓకే మాకు హాస్టల్ వచ్చే వరకైతే ఫైట్ చేస్తాం ఇప్పుడు యూజీకి పీజీకి ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అంటే మొత్తం మీ కాలేజీ అన్నప్పుడు మీలో మీకు కోఆర్డినేషన్ ఉండాలి ఇప్పుడు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అన్నప్పుడు మీకు ఎందుకు గొడవలు వస్తున్నాయి అంటే ఇప్పుడు చాలామంది ఉన్నారు అంటే డిపార్ట్మెంట్స్ కూడా చాలా ఉన్నాయి సో ఇప్పుడు అందరం కూర్చున్నప్పుడు అందరికీ రావాలి కదా మేము ఒక్కరి కోసం అనేసి సగం మందికి అనేసి అయితే చేయట్లేదు సో మేము ఇక్కడ కూర్చున్నది అందరికీ రావాలని సో ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే చాలా మటుకు అందరికీ అన్యాయం అవుతుంది సో అందుకనేసి మేము ఒప్పుకోవట్లేదు అయితే ఇప్పుడు ఇక్కడ మా గర్ల్స్తో పాటు బాయ్స్ కూడా కూర్చొని ఉన్నారు మా కాలేజ్ స్టూడెంట్స్కి అసలు ఎటువంటి అన్యాయం జరగకూడదు అని చెప్పి ఇక్కడ బాయ్స్ కూడా కూర్చొని నిరసన కొనసాగిస్తున్నారు చెప్పండి మీరు ఏ రకంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు నిరసన ఎప్పుడు విరమించాలనుకుంటున్నారు ఒకటి కుట్ర జరుగుతుందండి ఇక్కడ ఐఏఎస్ నవీన్ మిట్టల్ గారు దీనికి ప్రధాన సూత్రధారులుగా ఉన్నారు గతంలో నవీన్ మిష్ మిట్టల్ గారి హిస్టరీ చూస్తే కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్లో అది గవర్నమెంట్ కాలేజ్గా ఉన్నటువంటి కాలేజ్ని మొత్తం సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులుగా మార్చి దాన్ని ఈరోజు మూతపడే స్థితికి తీసుకొచ్చారు అదేవిధంగా ఏవీ కళాశాలను కూడా ఎయిడెడ్ కళాశాలగా ఉన్నటువంటి ఏవి ఏవీ కళాశాలను ఈరోజు ప్రైవేట్ ఎయిడెడ్గా మొత్తం ప్రైవేట్ పరం చేశారు కాబట్టి నవీన్ మిట్టల్ గారు ఈరోజు ఒక విద్యా వ్యవస్థలో ఒక తిరుగులేని శక్తిగా తన యొక్క మాట చలామణి చేసుకుంటా ఈరోజు దళిత భవజన విద్యార్థులకు హాస్టల్ సదుపాయాన్ని ఇవ్వకుండా విద్యకు దూరం చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు ఖబర్దార్ నవీన్ మిట్టల్ గారు మీరు వెంటనే మీ యొక్క నిర్లక్ష్య వైఖరిని మానుకోవాలి మీకు చిత్తశుద్ధి ఉంటే నిజాం కాలేజ్కి వచ్చి విద్యార్థులతో ఇక్కడ చర్చలు జరపండి మీరు చెప్తున్నటువంటి ఫిఫ్టీ ఫిఫ్టీ యొక్క నిబంధన ఉందో విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈరోజు పీజీ విద్యార్థులకు ఉస్మానియా క్యాంపస్లో హాస్టల్ ఉన్నది ఆ యొక్క విద్యార్థులు ఇంతవరకు మాకు హాస్టల్ ప్రాబ్లం ఉందని అడగనేలేదు హాస్టల్ ప్రాబ్లం ఉన్నది అండర్ గ్రాడ్యుయేషన్ విద్యార్థులకు కదా మరి ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది మీరు ఈరోజు ఎందుకు ఈ విధంగా కుట్రలు చేస్తున్నది అనేది మాకు అర్థమవుతా ఉన్నది ఈ యొక్క నిజాం కాలేజీలో చదువుతున్నటువంటి దళిత బహుజన విద్యార్థుల పక్షాన మీరు వహిస్తున్నటువంటి ఈ యొక్క నిరంకుశ వైఖరి అనేది చాలా తప్పుపట్టాల్సినటువంటి అవసరం ఉన్నది కాబట్టి మేము తీవ్రంగా ఉన్నాం ఆయనకు చిత్తశుద్ధి ఉంటే నిజాం కాలేజ్ వచ్చి మాతో పాటు చర్చలు జరపాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ ఉన్నాం చెప్పండి మీరు చూసుకున్నట్లయితే ఇన్సైడ్గా ట్వెల్వ్ డేస్ నుంచి కొనసాగుతుంది సైలెంట్ నిరసన అయితే గత వారం రోజుల నుంచి అయితే బయటికి కనిపిస్తుంది ఇన్ని రోజులు అవుతుంది మీకు క్లాసెస్ మిస్ అవుతున్నాయి మీతో పాటు చాలా మందికి మిస్ అవుతున్నాయి అయితే దీని గురించి మీరు ఎప్పుడు ఈ నిరసన అనేది ఎండ్ చేస్తారు చెప్పండి పోరాటాల నిజాం నేడు ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన వసతి గృహానికి వసతి గృహానికి పోరాటం మరో ఒక ఉద్యమం మొదలైంది ఉద్యమంలో చర్చలకు పిలిచిన ఐఏఎస్ ఒక రాజ్యాంగ బద్ద పదవిలో ఉన్న ఐఏఎస్ మిఠల్ సార్ గారు చర్చలకు పిలిచి ఆడబిడ్డలను బెదిరిస్తున్నారు మీరు ఉద్యమాన్ని విరమించుకోకపోతే నేడు మీ పైన క్రిమినల్ కేసులు పెడతామంటూ వాళ్ళను భయాందోళనకు గురి చేస్తున్నాడు ఫ్రీ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆర్టికల్ నైన్టీన్ ఒక ఫండమెంటల్ రైట్ అలాంటి ఫండమెంటల్ రైట్ని ఆయన బ్రేక్ చేస్తుండు రాజ్యాంగాన్ని కాపాడవలసిన వ్యక్తియే రాజ్యాంగానికి నేడు వైలేషన్ చేస్తుండు వైలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్లో ఆయన భాగ భాగస్వామ్యం అవుతుండు ఫ్రీడమ్ ఆఫ్ షెల్టర్ ఫ్రీడమ్ ఆఫ్ ఫుడ్ ఫ్రీడమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ప్రాథమిక హక్కులు అండి ప్రాథమిక హక్కులకు కూడా నేడు విద్యార్థులు నోచుకోకపోతే దేనికి నోచుకుంటారని మేము విద్యార్థుల ప్ర ప్రశ్నిస్తున్నాము ఇలాంటి కనీస హక్కులను కూడా మాకు ఆయన దూరం చేస్తే ఆయన ఒక అది ఐఏఎస్ అధికారి అయి ఉండి ఆ పదవిలో ఉండి కూడా ఒక అవమానకరమైన విషయంగా ఆశ్చర్యపదంగా పరిగణించాల్సిన విషయం ఇది మేము అలాగే గౌరవ మంత్రివర్యులు ఐటీ మినిస్టర్ కేటీ రామారావు గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం అన్న మీరు హాస్టల్ కట్టించారు కాకపోతే మీది మీకు అది ఒక చిన్న విషయం ఇలాంటి ఐఏఎస్ వాళ్ళకు దీన్ని అప్పగించడం బదులు మీరే దాన్ని వచ్చి ఓపెన్ చేసి యూజి మీరు ఒక యూజీ ఆల్మనీ అన్న యూజీ వాళ్ళకే మీరు హాస్టల్ని ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నామన్న అసెంబ్లీ ఎంతో దూరం కాదన్న ఇక్కడ నుంచి ఒక రెండు కిలోమీటర్లు అక్కడ నుంచి ఇక్కడికి రావడానికి మీకు ఒక పదిహేను నిమిషాలు అన్న ఆ పది నిమిషాలలో వచ్చి మీరు మాకు హాస్టల్ ఇస్తామని ఒక మాట మీ మాటనే మాకు ఒక జీవో అన్న జివోతోటి సంబంధం సమానం మీరు రావాల్సిందిగా కోరుతున్నామన్న మిమ్మల్ని అయితే ఇప్పుడు ఈ నిరసన ఇన్ని రోజులు కొనసాగుతుంది అయితే ఎప్పుడు ఎండ్కి వచ్చే ఉన్నాయి ఎప్పుడైతే మాకు అఫీషియల్గా హండ్రెడ్ పర్సెంట్ యూజీ వాళ్ళకి ఈ హాస్టల్ ఇస్తాము అన్నప్పుడే దీనికి ఒక ఎండ్ అనేది ఉంటుంది అప్పటివరకు మేము ఇట్లానే కొనసాగిస్తూనే ఉంటాము ఎందుకు అని అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ ఇస్తే యూజీ వాళ్ళమే ఉన్నాము యూజీ వాళ్ళకే మొత్తం సరిపోతుంది ఇప్పుడు మాకు మాకు గొడవలు పెట్టినట్టు అవుతుంది ఎవరు ఉంటారు అనేది దాంట్లో తెలియదు సగం కోర్సులకి ఇస్తారు సగం కోర్సులకి ఇవ్వరు కాబట్టి మాకు హండ్రెడ్ పర్సెంట్ ఇస్తేనే ప్రతి ఒక్క కోర్స్ వాళ్ళు ఉండగలుగుతారు అంటే గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పింది అట్లా ఫుల్గా అంటే కుదరదు ఫిఫ్టీ ఫిఫ్టీ అయితే ఇద్దరికి యూస్ఫుల్ అవుతుందని చెప్పి అంటే ఫుల్గా అయితే కుదరదు అని ఆల్రెడీ చెప్పినప్పటికీ కూడా మీరు నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు మేము ఎందుకు కొన నిరసన కొనసాగిస్తున్నాము అంటే ఆల్రెడీ పీజీ వాళ్ళకి అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ మాకు కావాలి అనేసి మేము అంటున్నాము వాళ్ళకు లేకుండా అయితే మేము అనక అడగకపోతుండే అక్కడ మా వాళ్ళకు ఉంది అనేసి మేము మళ్ళీ ఇక్కడ కూడా ఇవ్వడము ఎందుకు అనే ఒక ప్రశ్నతోనే మేము ఈ నిరసన చేస్తున్నాము కానీ మాకే కావాలి అన్న స్వార్థంతో అయితే కాదు అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే నిజాం కాలేజ్లో ఆల్రెడీ పీజీ వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీలో అలౌ అలౌట్ చేసినప్పటికీ కూడా ఇక్కడ కూడా మళ్ళీ ఇచ్చినట్లయితే యూజీ వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే చాలా మంది రూరల్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినారు మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇక్కడ అయితే వాళ్ళకి బయట హాస్టల్స్లో పే అంత పేమెంట్ చేసి ఉండలేక ఇక్కడ సెక్యూరిటీ ఉంటుంది నిజాం కాలేజ్లోనే కాలేజ్ సరౌండింగ్స్లోనే ఉంటే ఇక్కడ చాలా సెక్యూరిటీ ఉంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఉండాల్సి వస్తుంది అయితే రానున్న రోజుల్లో కూడా ఎంత ఏదేమైనప్పటికీ కూడా నిరసన మాత్రం లేదు ఖచ్చితంగా మొత్తం ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు హండ్రెడ్ పర్సెంట్ మాకే ఉండాలి అని చెప్పి ఇక్కడ స్టూడెంట్స్ మాత్రం నిరసన కొనసాగిస్తూనే ఉన్నారు విత్ కెమెరా పర్సన్ ఎల్ ఎం శ్రీనివాస్ తో నవ్య టీవీ నైన్ నిజాం కాలేజ్ నుండి